నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. హల్లెలూయా. లోకంలో ఉన్న సౌఖ్యాలు, లోకంలో ఉన్న ధనము ఐశ్వర్యాలు, మనుషుల మెప్పు, వీటిల్లో దేంట్లో కూడా దేవుని ప్రేమని రుచి చూడటానికి వీలు పడదు. నిజంగా దేవుడి ప్రేమను రుచి చూడాలంటే ఎటువంటి యోగ్యత అర్హత లేని మనల్ని ప్రేమించి మన అపరాధాల కోసం గాయపడ్డ దేవుని గాయాల్లో మాత్రమే నిజమైన ప్రేమ కనిపిస్తుంది. ఈ రోజుల్లో దేవుని ప్రేమని అద్భుతాల్లో, సూచక్రియల్లో వెతుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటి అంటే, నీతిమంతుడు కోసం సైతం ఒకడు చనిపోవట అరుదై ఉన్న లోకంలో పాపాత్ముల కొరకు దేవుడే తను సృష్టించిన దేవదూతల కంటే తన్ను తాను తగ్గించుకుని పాపులకు దాసుడుగా వచ్చి వారి కోసం ప్రాణం పెట్టి విశ్వాస్యత లేని మనుషుల పట్ల విశ్వాసాన్ని చూపిస్తా నమ్మకంగా నిబంధనలో మనల్ని నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు అని తెలుసుకుని ఆ దేవుని యొక్క ప్రేమని తెలుసుకోవడం కంటే పెద్ద అద్భుతం, అందుకంటే అద్భుతం ఏముంది కదా. నిజంగా అద్భుతాలు చూసే దేవుని వైపు రావాలి అంటే మనము దేవుని సన్నిధిలో, నా మటుకు నేను నాలాంటిడు అసలు బైబుల్ పట్టుకోవడానికి అర్హత ఉందా, ఇంతకంటే అద్భుతం ఏముంది అని దేవుని దగ్గరికి రాగలిగితే అంతకంటే ధన్యత లేదు. క్రైస్తవుని యొక్క పిలుపు ఏర్పాటు గురించి మనం నేర్చుకుంటా, పిలుపుని అశ్రద్ధ చేయడం వల్ల దేవుని శాపము మనుషుల జీవితం మీదకి వస్తుంది అని యిర్మీయా గ్రంథం 48:10 మనం చూస్తా ఉన్నాం కదండి. ఒకసారి యిర్మీయా గ్రంథం 48:10 చదివితే మనం ఈరోజు వాక్యంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. యిర్మీయా గ్రంథం 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడు అని మనం నేర్చుకుంటా, దేవుని కార్యాలని ఏ రకంగా మనం అశ్రద్ధ చేస్తున్నామో, చేయడానికి ఆస్కారం ఉందో మనం చూస్తున్నాం. నానా నాది ఫస్ట్ పైన టాప్ గెయిన్ ఉంటుంది కదా, కొంచెం తగ్గించు. ఓకే, అశ్రద్ధ ఎక్కడ జరుగుతుందో మనం చూస్తా, మొట్టమొదట మనం ఏమి నేర్చుకున్నామంటే శరీరంతో దేవునికి సేవ చేస్తా హృదయాన్ని దేవునికి సమర్పించకపోతే, సంపూర్ణంగా అప్పగించకపోతే మనం దేవుని సేవని అశ్రద్ధగా చేస్తున్నామని, దేవుని పట్ల అశ్రద్ధగా ఉన్నామని. సో శరీరాన్ని మాత్రం దేవుని పని కోసం వాడతా, హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇవ్వలేకపోవడం. దేవుడు మానవుడి దగ్గర ప్రాథమికంగా అడిగేది ఏంటి అంటే మానవుడి యొక్క హృదయం. ఎందుకు అడుగుతాడు అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైన రోగం కలిగింది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని దాన్ని హ్యాండిల్ చేసుకోవడం మనకు చేత కాదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా దేవుడు మనిషి దగ్గర అడిగేది ఏంటి, హృదయం. అందుకే ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్లో కూడా పూర్ణ హృదయము అని ముందు పెట్టాడు, పూర్ణ హృదయముతో దేవుడిని ప్రేమించాలని. దాని తర్వాత ఏమి నేర్చుకున్నామంటే హృదయం మాత్రం దేవుని పక్షాన ఉండి శరీరము దేవుని కొరకు పనిచేయకపోతే, అంటే హృదయంలో దేవుణ్ణి ప్రేమిస్తా హృదయంలో దేవుని కొరకు చేయాలి అని ఆశించుకుని శరీరాన్ని దేవుని కొరకు అప్పగించకపోతే కూడా దేవుని కార్యాలను మనం అశ్రద్ధ చేసేవాళ్ళుగా ఉంటాము అని మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మూడవది ఏంటి అంటే, హీ దట్ సర్వ్స్ గాడ్ విత్ ఎ పార్షియల్ కమిట్మెంట్ ఆర్ విత్ ఎ స్పెసిఫిక్ రిజర్వేషన్స్ సర్వ్స్ గాడ్ డిసీట్ ఫుల్లీ అని. అంటే అర్థం ఏంటి అంటే,
దేవునికి పరిచర్య చేసేటప్పుడు, లేకపోతే దేవుణ్ణి సేవించడం, అందరం దేవుడు సేవిస్తున్నాం కదా, దేవుని కొరకు జీవించేటప్పుడు పార్షియల్ కమిట్మెంట్ ఎవరిస్తారో, అంటే సంపూర్ణంగా కాకుండా కొన్నిట్లో మాత్రమే దేవునికి కమిట్మెంట్ ఇచ్చి కొన్నిట్లో ఇవ్వలేకపోవడం. లేకపోతే మన జీవితంలో కొన్ని కొన్ని అంశాల్లో మన కోసం కొన్ని మనం రిజర్వ్ చేసుకుని వదిలేసుకుంటే, అంటే మన కోసం మనం కొన్ని అట్టుపెట్టుకుని ఉంచితే, మన కోసం మనం ఉంచేసుకుంటే కొన్ని, మనం దేవుని సేవని అశ్రద్ధగా చేసేవాళ్ళుగా ఉంటామంట. బైబిల్లో దీనికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడుందో మనం చూడటానికి ప్రయత్నం చేద్దామండి. చాలామంది, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం, ఇది ఎట్లా ఉండటానికి ఎక్కడ ఉండటానికి అవకాశం ఉందని. చాలామంది పేదవాళ్ళకు కావచ్చు, డబ్బులు లేని వాళ్ళకి కావచ్చు, నిరుపేదలకు కావచ్చు, సహాయం చేయడానికి చాలా ఇష్టపడతారు, చేస్తారు. కానీ వారి పట్ల అపరాధం చేసిన వారిని మాత్రం క్షమించడానికి, అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్నిట్లో మనం దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా పాటించేస్తాం, కొన్ని విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి మన రిజర్వేషన్స్ మనకు ఉండిపోతాయి. మన మనసులో కొన్ని కొన్నిటిని మాత్రం మనం వాక్యాన్ని కాదు, మన ఎమోషన్ని, మనకున్న కోపాన్నో మనకున్న సెంటిమెంట్నో పెట్టేసుకుని దాంట్లోకి మాత్రం దేవుని ఆలోచన రానియకుండా అడ్డం పడతాం మనం. పేదవాళ్ళు చూస్తే రూపాయి ఇవ్వాల్సిన చోట 10 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 100 రూపాయలు ఇస్తాం. అక్కడ దేవుని లెక్కలో మనం బాగానే ఉంటాం, ఎందుకంటే అన్నం లేని వాళ్ళని ఆదుకోవాలి, తిండి లేని వాళ్ళు మనకు తిండి పెట్టాలి, అది వాక్యానుసారంగా కరెక్ట్. అది దేవునికి అయితే మనం ఇస్తున్నాం, కానీ మన పట్ల ఎవరన్నా తప్పు చేశారనుకోండి, వారి విషయంలో మాత్రం మన శత్రువుల్ని దేవుడు తోటి వారిని క్షమించమల్లా, శత్రువుల్ని క్షమించమన్నాడు. అది దేవుడు చేసే డిమాండ్, సలహా కాదు. దేవుడేమన్నాడు, అపరాధం చేసిన వారిని క్షమించమన్నాడు. మన ఎళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించాలంటే, మన పట్ల తప్పు చేసిన వాళ్ళు, మన విషయంలో అన్యాయం చేసిన వాళ్ళు, వాళ్ళు క్షమించాలంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనం దాకా చూద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు, అమ్మ చదవండి అమ్మా. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వెద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో గాని ఆయన మాట నిత్యం నిలిచి ఉంటుంది. ఈ మాట ఎక్కడ ఒప్పుకుంటాం? ఆయన గాయాలను బట్టి మనకు స్వస్థత వస్తుందంటే ఆ మాట దగ్గర ఒప్పేసుకుంటాం. మనకి మేలు జరిగే మాటల దగ్గర ఇది ఒప్పుకుంటాం. మనం మేలు జరిగే వాక్యాలను గుర్తుపెట్టుకుని దేవునికి ప్రార్థనలో అప్పచెప్తాం. ప్రభువా, నువ్వు ఇలా అన్నావు కదా, ఇలా చేయి ప్రభువా అని దేవునికి ప్రార్థనలో కూడా వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తాం. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటి? 119 160 మనం ఏమి నేర్చుకున్నాం కీర్తనలో? 119 160, నీ వాక్య సారాంశము సత్యము. వాక్యం యొక్క సారాంశము మొత్తము మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన స్వస్థత విషయంలో నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉండే దేవుడు, కరెక్టే. కానీ వాక్యములో ఆయన చెప్పిన ప్రతి మాట విషయంలో కూడా ఆయన అంతే ఉంటాడు. ఉట్టి స్వస్థత విషయంలోనే కాదు, ఉట్టి సహాయం చేసే విషయంలోనే కాదు, ఉట్టి కాపాడే విషయంలోనే కాదు, ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం దాకా చెప్పిన ప్రతి మాట విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా నిలబడేవాడు. ఆయన ఏమంటున్నాడు? మీరు నరహత్య చేయవాడు విమర్శకు లోనవుతాడు అన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పే మాట ఏంటంటే, సహోదరుడి మీద కోపపడువాడు విమర్శకు లోనవుతాడంట. సహోదరుడి మీద కోపపడితే దేనికి లోనవుతాం మనం? విమర్శకు లోనవుతాం. ఎవరి దగ్గర విమర్శకి? మీరు ఆలోచించండి, మనం కోపపడేటప్పుడేమో విమర్శించేదేమో సహోదరుడిని, మనం విమర్శకు ఎక్కడా? ఎవరెదుట? దేవుని ఎదుట. మన ఎళ్ళ అపరాధం చేసిన వారిని మనం క్షమిస్తే మనల్ని ఎవరు క్షమిస్తారు? దేవుడు క్షమిస్తాడు.
మనం ఎవరినన్నా విమర్శిస్తే మనం ఎవరెదుట విమర్శకు లోనవుతాము? దేవుని ఎదుట విమర్శకు లోనవుతాం. ఈ రేషియో మనకు అర్థం కావాలా. మనం మన పట్ల తప్పు చేసినట్టు మనం క్షమిస్తే దేవాతి దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం ఎవరి మీద ఉన్న కోప్పడితే దేవాతి దేవుని ఎదుట మన విమర్శని ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ తోటి వానితో మన తోటి వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉంటుందో, దేవుని యొక్క రెస్పాన్స్ మన పట్ల అలా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవునితో మన వ్యక్తిగత జీవితం మంది మందే అని అనుకోవద్దు. వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత సంబంధం మందే, కానీ దేవుని ముందు మన స్థానం ఏంటి, నీ జీవితంలో నీ పొరుగువాడి స్థానం ఏంటో దేవుడి దగ్గర మన స్థానం అది. అదే కదా ఏసీ అంది, అరే నాకు ఆకలి వేసింది, మీరు అన్నం పెట్టలేదు, నాకు బట్టలు లేవు, మీరు బట్టలు ఇవ్వలేదు అని అంటే మీరెప్పుడున్నారు ప్రభా అన్నాడు. మన ఇద్దరు మంచి రిలేషన్లో ఉన్నాం కదా ప్రభా, నీకు ఎప్పుడు ఆకలి అయినట్టు నాకు తెలియదే, నీకు ఎప్పుడు బట్టలు అయినట్టు నాకు తెలియదే అంటే దేవుడు ఏమన్నాడు, వీళ్ళకి మీరు ఇవ్వకపోతే నాకు ఇవ్వనట్టే అన్నాడు. అదే కదా ఏసీ చెప్పింది, యేసు ప్రభుతో మీ వ్యక్తిగత జీవితం యొక్క స్టేటస్ ఎలా ఉందో మీకు తెలుసుకోవాలి అని అనిపిస్తే మీ పట్ల తప్పు చేసిన వాడు స్టేటస్ మిగతా ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మన పట్ల అపరాధం చేసిన వాడిని మనం ఎలా ఉంటుందో వాడి పొజిషన్, మన దగ్గర వాడు ఎదురు పడితే, వాడు మనతో మాట్లాడితే, వాడిని చూడాల్సి వస్తే, వాడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే, అతనితో కూర్చోవలసి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో మన పరిస్థితి దేవునితో అలా ఉంటుంది. ఇది బైబుల్ చెప్తున్న సత్యం, ఇది బైబుల్ చెప్తున్న సత్యం. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం నేర్చుకున్నట్టు యోహాన్ సువార్తలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి ఆ వెలుగుని గ్రహించలేకపోతుంది. అరే ఇట్లా ఉంటుందిరా బాబు అని లైట్ వేసి చెప్పినా లైట్ లేనప్పుడు ఎలాంటి తడబాటు అయితే మనుషులు చీకటి గదిలో పడతారో, లైట్ వేసినా కానీ అదే పరిస్థితి వస్తుంది మనుషుల్లో. అంటే ఏంటి, లైట్ వేసిన టార్చ్ లైట్ వేసింది వేస్ట్ అయిపోతుంది, చీకటి ఉంది, ఆడెక్కడో వచ్చి ఎదురు దెబ్బ తగిలేడు పడిపోయాడు, అరే ఎందుకు పడుతున్నావురా అని చెప్పి నేను లైట్ వేసాను, అయినా కానీ మరి అట్ట నడిచి మళ్ళీ అట్లానే పడిపోయాడు, అరే నీ కళ్ళు కనిపించలేదు లైట్ వేసాం కదా, లైట్ వల్ల ఉపయోగం ఏంది, మళ్ళీ నువ్వు ఎందుకు కొట్టుకున్నావు, కళ్ళు కనిపించలేదు అంటాం. మానవుడు చీకట్లో ఉంటే, వెలుగై ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చి మన మధ్య వెలుగుగా జీవిస్తుంటే, ఆ వెలుగుని గ్రహించలేని చీకట్లో మనం ఇంకా ఉంటే ప్రాబ్లమ్. చీకటి అంటే అదే తెలియనితనం. చీకటి అంటే ఏంటి, నైట్ వచ్చామనుకోండి లైట్లను నారిపేసి నేను, చీకటి అంటే ఏంటి, ఏది ఎక్కడుందో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్తే ఏమవుద్దో తెలియదు, క్వశ్చన్ మార్క్, అది చీకటి. వెలుగంటే ఏంటి, ఏది ఎక్కడుందో అర్థమైంది, ఎటెళ్ళాలో అర్థమైంది, ఎటెళ్తే నాకు కావాల్సిన సీట్ ఉందో తెలిసిపోయింది, అది వెలుగు. ఆయన ఎందు జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, వెలుగు ప్రకాశించింది కానీ చీకటి. ఇది అసలు విచిత్రమైన విడ్డూరమైన విషయం, లైట్ లేస్తే చీకటి పోతుంది, కానీ మానవుడు హృదయంలో మాత్రం లైట్ వేసినా కానీ చీకటి పోదు. ఇది ప్రాబ్లం. ఏ ఎక్కడా లేని భయంకరమైన స్థితి మానవుడి దగ్గరే. ప్రపంచంలో ఎక్కడైనా చీకట్లో లైట్ వేయగానే వెలుగు వచ్చుద్ది, మన హృదయంలో మాత్రం లైట్ వేస్తే వెలుగు రాదంట. అది దేవుడు చెప్పింది, వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించట్లా. నీతో చెప్పినదేమనగా, సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు అన్నాడు. విశ్వాస అవిశ్వాస, సహోదరుడు మంచోడా చెడ్డోడా ప్రస్తావన లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ హేతువు లేని ప్రేమ, కండిషన్ లేని ప్రేమ. ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడాలి అని మనకు ఆశుంటే మనకి కూడా దేవుడు ఆ విషయాల్లో కండిషన్ పెట్టడు, ఆయనలాగా ప్రేమించమని మాత్రమే సలహా ఇవ్వడుగా ఆజ్ఞాపిస్తాడు. అనేమంటున్నాడు, కోపపాడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభకు. మహాసభలు ఎవరు కూర్చుంటారు, ప్రేమించే తండ్రి కూర్చోడు, గొర్రెల కాపరు కూర్చోడు, డాక్టర్ కూర్చోడు, తీర్పు తీర్చే రాజు కూర్చుంటాడు. మహాసభ అంటే మీనింగ్ అది. అక్కడ గొర్రెల కాపరు ఉండడు,
స్వస్థపరిచేవాడు ఉన్నాడు, యహోవా రాఫా అక్కడ ఉన్నాడు, యహోవా ఈరే అక్కడ ఉన్నాడు, తీర్పు సజీవులకు మృతులకు తీర్పు తీర్చే నీతి గల రాజు మహాసభలో సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. పుస్తకాలు తెరవబడతాయి, దేవుని ఎదుట తీర్పు తీర్చబడతాం. చూడండి మళ్ళీ ఏమంటున్నాడు, ద్రోహి అని చెప్పువాడు బావు నరకాగ్నికి పోవాలంటే మందు తాగి వ్యభిచారం చేసి మనుషుల్ని చంపాల్సిన అవసరంలా. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున కాబట్టి అని ఏమంటున్నాడు వేసే చదవండమ్మా, నీవు బలిపీఠమున వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల. సూపర్ వాక్యం, జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. నీ మీద నీ సహోదరుకి విరోధం ఉందేమో, నీకు లేకపోవచ్చు. మీరు గమనించండి, నేను దేవుని సన్నిధికి బలి అర్పించడానికి వెళ్తున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, నా మీద ఎవడికన్నా విరోధం ఉంటే నాకు లేకపోవచ్చు వాడి మీద. అంతే ఉందండి తెలుగు సిస్టర్, ఏమన్నా వేరుగా చదివారా? వేరుగా చదవలేదుగా. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు ఇంకొకళ్ళు చెప్పనవసరంలా జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ మీద విరోధంగా ఉన్నవాడితో నువ్వు సమాధానపడు. నీకు విరోధం లేకపోవచ్చు, విరోధం వాడికే ఉండొచ్చు. ప్రాబ్లం నీది కాదు, ఇక్కడ ప్రాబ్లము నీ సహోదరుడిది. అయినా ఏమంటున్నాడు దేవుడు, ఇది ఊరికినే మనకు చెప్పలేదండి, ఆయన చేసి చూపించాడు. మనం దేవునికి విరోధులుగా మారిపోయాం. అంతేకాదు ఎఫెసీ పత్రిక 2 ఏమంటుంది, మన అతిక్రమముల చేత దేవునికి విరోధులవి మనం జీవిస్తున్నాం. మనకి విరోధం ఉంది, మనం పెంచుకున్నాం, దేవుడిని మనం వెతకట్లా, మనం దూరం అయిపోయాం. కానీ ఆయనకేముంది, ప్రేమ ఉంది. కానీ ఏం చేశాడు, మనం ఆయన్ని తెలుసుకుని ప్రేమించాలని వెయిట్ చేయాలా? మనం ఆయన్ని తెలుసుకుని ప్రేమించాలని వెయిట్ చేయాలా? ఆయన దైవత్వాన్ని పరలోకాన్ని గొప్ప భాగ్యం అని ఎంచక పరలోకాన్ని దైవత్వాన్ని కూడా పక్కన పెట్టి మన దగ్గరకు వచ్చి మనతో సమాధాన పడటానికి 2000 సంవత్సరాల నుంచి మన క్రైస్తవులతో దేవుడు చేస్తున్న పని ఏంటి, విరోధులుగా బ్రతుకుతుంది మనము, సమాధానం పట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆయన, అవిశ్వాసతో బ్రతుకుతుంది మనము, విశ్వాసతను చూపించి కృపావరాలతో అనుదినం మనల్ని నింపి నడిపిస్తుంది ఆయన. ఆయన అడిగినవన్నీ మనకి ఇవ్వడం మనకు చేత కావట్లేదు, మనం అడిగినవి మాత్రం ఆయన ఇస్తా సమాధానం పట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆయన. ఇది ఆలోచించండి, ఆయన ఊరికినా మనకు అక్కడ ఆజ్ఞ ఇలా, శత్రువుని ప్రేమించు మనం మన ఊరికిన ఆజ్ఞ ఇలా, ఆయన ప్రేమించి నాలాగా జీవించమన్నాడు. తప్పు చేస్తే నీ పట్ల వాళ్ళ విషయంలో భరించమని మన ఊరికిన చెప్పలా, ఆయన భరించి మనకు చెప్పాడు. తర్వాత ఏమన్నా మీ ఇష్టం, అది మన ఇష్టం. ఇప్పుడు ఆయనకున్న స్వారూప్యం పొందుకుని ఆయన ఉన్న లోకంలో మనం కూడా ఉండాలి అంటే ఆయనలాగా ఉండాలి. ఆయన స్వారూప్యం మనకు వద్దులే, ఆయన లోకంతో మనకేం పని అని మనం అనుకుంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండవచ్చు. అది మన దేవుడు మనకి ఇచ్చేసిన డిస్క్రిషన్. ఆయనతో పాటే ఉండాలి అనుకుంటే, ఆయన ఉన్న లోకంలోనే శాశ్వత కాలం జీవించాలనుకుంటే, ఆయన పోలిక ఆయన స్వరూపం, నా పోలిక ఇది, నా స్వరూపం ఇది, నా పద్ధతి ఇది, మీరు నాతో పాటు ఉండాలనుకుంటున్నారా, ఇలా ఉండండి అంటున్నాడు దేవుడు. కానీ ఎంత ఖచ్చితమైన మాట చూడండి, పేదవాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేస్తాం, కానీ మన శత్రువుల విషయంలో మాత్రం, మనకు అన్యాయం చేసిన వాళ్ళ విషయంలో మాత్రం తిట్టకపోయినా కనీసం తలంచుకుని పక్క వచ్చేస్తాం, మాట్లాడటానికి ఇష్టపడం.
దేవుని సన్నిధిలో మనకంటూ కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. మనం దేవుణ్ణి సరిగ్గా సేవిస్తున్నట్టు కాదు, దేవుణ్ణి మనం సరిగ్గా సేవిస్తున్నట్టు కాదు. నిర్లక్ష్యము చేస్తే ఏమవుతాము? పాత నిబంధనలో ఉందన్నమాట, కొత్త నిబంధనలు ఇందాక 22వ వచనంలో చూసాం. ద్రోహి అంటే నరకాగ్ని అన్నాడు. సహోదరుడు వ్యర్థుడు అంటే మహాసభలో కలుసుకుందాం పద అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు? అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపు. అప్పుడు దాకా నీ అర్పణ వద్దు, నీ అర్పణ నాకు పనిలేదు. ఇప్పుడు దేవుని కర్పించే విషయంలో కరెక్ట్గా ఉండి, దేవుని సన్నిధిలో మనం స్పెండ్ చేసే టైం విషయంలో కరెక్ట్గా ఉండి, మనం కొంతమందితో మాట్లాడకుండా, కొంతమంది మీద అలిగి, కొంతమంది అంటే ఈర్ష, కొంతమందితో వాడి తప్పు చేయడు, మన ఏంటి నన్ను ఇట్లా ఎందుకు అన్నాడు అని వాడి విషయంలో మనం దూరంగా ఉండి చర్చిలో వచ్చి కూర్చుంటే మనం అంటే దేవుని తీర్పుకి లోనవుతామని గుర్తుపెట్టుకోండి. అది తీర్పులోకి వెళ్ళిపోతాం, అది గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ముందు ఆయన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత బయటకు వెళ్తుంది. సంఘాల్లో గ్రూపులు అయిపోయారా జనాలు? ఒకళ్ళు అంటే ఒకళ్ళకి పట్టలేదా? వాళ్ళతో మనం మాట్లాడేది ఏంటి, వాళ్ళ వైపు మనం చూసేది ఏంటి అని మన పరుగు మనం వచ్చి ప్రార్థన చేసుకుని, ఇంట్లో గురించి మన పిల్లల గురించి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నావా? దేవుడు ఏమంటాడు తెలుసా? నీ అర్పణ నాకు అవసరం లేదు అంటాడు. ప్రభా నాది కాదు ప్రభా తప్పు, వాడే ఫీల్ అవుతున్నాడు ప్రభా. కావచ్చు, కానీ నువ్వు వెళ్ళి సమాధానపడు. నేను వచ్చాక నీకోసం నువ్వు వెళ్ళి సమాధానపడి వచ్చి నాకు నువ్వు కానుకే కానీ అప్పుడు దా కానుకతో మనం వేసిన దానివల్ల ఉపయోగం లేదు. పార్షియల్ కమిట్మెంట్, సగం కమిట్మెంట్ దేవునికి. కొన్ని విషయాల్లో పిల్లల విషయంలో ఏడ్చి ప్రార్థన చేస్తాం, శత్రు విషయంలో మాత్రం చెయ్యం. దేవుడికి అది నచ్చదు. పిల్లలు తప్పు చేస్తే ప్రేమిస్తాం, క్షమిస్తాం. సహోదరులు తప్పు చేస్తే వాళ్ళతో మాట్లాడడం, దేవుడికి అది నచ్చదు. పార్షియల్ కమిట్మెంట్, రిజర్వేషన్స్ మన జీవితంలో ఉంటే కొన్నిట్లోనే నేను మాటింటాను, కొన్నిట్లో నేను మాటను, ఈ ఏరియాలో ఇదొక్క విషయంలో నన్ను వదిలేసే ప్రభా, మిగతా వాటన్నిటిలో నేను కరెక్ట్గా ఉంటాను అంటే దేవుడికి అది నచ్చదు. అలా చేస్తే శాపగ్రస్తులు అవుతాం, తీర్పులోకి వెళ్ళిపోతాం. రెండో రకం ఉంటుంది, తప్పు చేసిన మనం గద్దిస్తాం కానీ మనం అవతలని కరెక్ట్ చేసాము అని కొంచెం గర్వంగా ఫీల్ అయ్యేటట్లు గద్దిస్తాం. తప్పు చేసిన ఎందుకు గద్దిస్తున్నారు? తప్పు చేసిన కరెక్ట్ చేయాలి. ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్పుకోండి అని బైబిల్లో ఉంది. కానీ అవతలకి బుద్ధి చెప్పేది ఎందుకు? ఏ ఉద్దేశంతో? దేవుడికి కంటెంట్ కంటే ఇంటెంట్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎంతమంది వస్తున్నాం కాదు, ఎందుకు వస్తున్నాం. ఎంతసేపు ప్రార్థన చేశారు కాదు, ఎందుకు ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నామని కాదు, ఎందుకు ఉపవాసం ఉన్నాం. ఎన్నిసార్లు చర్చకొచ్చామని కాదు, ఎందుకు చర్చకొచ్చాం. ఏసీ దగ్గర అదే మన యోహాన్ సువార్తలో చాలాసార్లు చూస్తామన్నమాట. ఆరాధ్యాలు ఏసయ్య శిష్యులందరూ పడవెక్కి అవతలొడ్డుకి వెళ్ళిపోయారు. నేను చాలాసార్లు చెప్పా, ఈయన ఎక్కడే ఉండిపోయాడు, ఇంకొక పడవ మాత్రమే ఉంది. పొద్దున్న చూస్తే యేసు ప్రభు లేడు, పడవ ఎక్కడే ఉంది, ఆయన అవతలొడ్డుకి వెళ్ళాడు. అందు ముందు రోజు ఏం జరిగింది? 5 రొట్లు 2 చిన్న చేపల్ని విరిచి 5000 మందికి భోజనాలు పెడితే 12 గంపలు మిగిలినాయి. గొప్ప అద్భుతం జరిగింది. వీళ్ళు గబగబ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నువ్వెప్పుడు వచ్చావు ప్రభు, పడవ అక్కడే ఉంది, శిష్యులు నేను నైట్ వెళ్ళిపోయారు కదా, పడవ ఎక్కడ ఉంది, వెటదాటి సముద్రం అంటే మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు, నేను మీ కడుపులు నిండి ఈరోజు నా దగ్గరికి వచ్చారు అన్నాడు. ఎట్లొచ్చావు అన్నదానికి ఆన్సర్ చెప్పలా, క్వశ్చన్ చెప్పలా. మంచి బోధకుడ నిత్య జీవానికి మార్గం ఏందని అడిగితే అమ్మ నన్ను కాక అడిగాడని చెప్పి ఆన్సర్ చెప్పలా, మంచివాడా నన్ను ఎందుకు అన్నావు అన్నాడు. నీ ఉద్దేశం ఏంటి? మంచి బోధకుడా అంటే నీ ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి అడగండి, దేవుడి విషయంలో గమనించండి. నికోడమస్ వచ్చి, నువ్వు పైనుంచి వచ్చావని నాకు అర్థమైంది, పైనుంచి పంపబడకపోతే ఇట్లాంటివి నువ్వు చేయలేవంటే ఆయన అన్నమాట ఏంటి? యేసు ప్రభు చెప్పేదేంటి? ఒకడు
తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు అన్నాడు. దేవుడికి కంటెంట్ ఇంపార్టెంట్ కాదు, ఇంటెంట్ ఇంపార్టెంట్. అంటే ఏమి ఎంత అనేది కాదు, ఎందుకు అనేది ఇంపార్టెంట్ దేవుడికి. నువ్వు బల దేవుని కానుకేస్తున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, చర్చకు వస్తున్నావా, సమయాన్ని గడుపుతున్నావా, ఓకే. ఎందుకు ఎందుకు మనం చూసుకున్నాం కదా, యోహాన్ 2లో ఒక గ్రూపు, ఎఫ్ఎస్సి 5లో ఇంకో గ్రూపు. ఇంకొకళ్ళు ఆయన నామందు విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చాడు, ఈయన వశం చేసుకోలేదు. ఇంకో గ్రూపు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు విశ్వాసంతో వచ్చినందుకు అప్పగించుకోలేదు? బార్బర్ షాప్కి వెళ్ళి కిలో వంకాయలు ఎంత అన్నాం అనుకోండి, మంగళూరు దగ్గరికి వెళ్ళి. చికెన్ షాప్కి వెళ్ళి సార్ రోజు తలనొప్పి వస్తుంది ఏం చేయాలన్నాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కిన్లెస్ చికెన్ కిలో ఎంత అన్నాం అనుకోండి, అరే నువ్వు ఎందుకు వచ్చావురా, ఎవడి దగ్గరకు వచ్చావు అని అడుగుతారు కదా. కదా ఏసీ ఎందుకు వచ్చాడు, మనుషులను తన ప్రజలను వారి పాపం నుండి, పాపం కోసం కదా, పాపంలోంచి విడిపించబట్టడానికి కదా దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది. ఎందుకు వెళ్తున్నాము, దాన్ని బట్టి దేవుడు తను అప్పగించుకుంటాడో దూరంగా ఉంటాడో అర్థమైపోద్ది. దేవుడు బుద్ధి చెప్పమన్నాడు, కానీ మనము ఏ ఉద్దేశంతో బుద్ధి చెబుతున్నాము, ఏ కాన్సెప్ట్లో నాకు. కొంతమంది కరెక్ట్ చేస్తారు, ఎలా కరెక్ట్ చేస్తారు, నాకు తెలుసు ఇది తెలియదు, లేకపోతే నాకు చాలా సబ్జెక్టు తెలుసు అన్న ఫీలింగ్తో. పొరపాటున ఎవరన్నా వాక్యం గురించి తప్పుగా ప్రస్తావిస్తే ఏ అది కాదు అని చెప్పి సబ్జెక్ట్ నాకు బాగా తెలుసు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను అనుకోండి, దేవుని సన్నిధిలో తప్పు చేస్తున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం. నీ సహోదరుని నువ్వు కరెక్ట్ చేస్తుంటే బాగానే ఉంది, కానీ ఒకసారి చదవండమ్మా గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలెను. చాలా క్లియర్గా ఇచ్చాడు, మంచి దారికి తీసుకురావాలి అనేది ఫైనల్గా చెప్పిన మాట. దానికి ముందేమన్నాడు, సాత్వికమైన మనస్సు అన్నాడు. దానికి ముందేమన్నాడు, నేను కూడా అటువంటి శోధనలో పడతానేమో అని ముందు మనల్ని మనం పరీక్షించుకుని సాత్వికమైన మనసుతో తప్పిపోయినోడిని సరైన దారిలోకి తీసుకురావాలి. ఇది ఆర్డర్ బైబిల్లో, క్రమం ఇది. ఎవడో వ్యభిచారం చేశాడు మనకు అర్థమైపోయింది, అది బుద్ధి ఉందంటారు నువ్వు వట్రా ఇట్రా అని చెప్పి అందరి ముందు మనం గందరగోళం చేసామనుకోండి, ఏం చేయాలి ముందు? వాడి పరిస్థితుల్లో ఉంటే నేను ఎట్లా ఉంటాను, అవసరమో అవకాశమో నాకొస్తే నా బ్రతికేంటి, అసలు ముందు నేను ఎట్లా అంటుండి, నేను సరైతేనే, నేను సరైన ఉండైతేనే కరెక్ట్గా ఉన్నానా, లేకపోతే దేవుని అత్యధికమైన కృపను బట్టి నేను సరిగ్గా ఉన్నానా, అది చెక్ చేసుకోవాలి ముందు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్లో ఉంది, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెతుకువాడు లేడు అని ఉంది, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన అయిపోతున్నారు అని బైబిల్లో ఉంది, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళు అని ఉంది. ఎవడన్నా తప్పు చేసిన వాళ్ళు కనిపించారు మనకి, ఘోరమైన పాపం కావచ్చు, ఘోరమైన పాపం కావచ్చు, కానీ అటువంటి అవసరత అవకాశం లేని స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. పాపం నాలో లేకపోక కాదు, అది ఆ వ్యభిచారం నేను జీవితంలో చేయలేదంటే నాలో పాపం లేకపోగా లేకపోతే నేను అంత మంచోడినని కాదు, దేవుని కృప ఉంది కాబట్టి నేను ఉండగలిగాను. అది మనం గ్రహించాలా, అది మనం గ్రహించాలా. పక్కనోడు జీవితంలో తప్పు కానీ మన సహోదరుల విషయంలో పాపం కానీ కనిపిస్తే ఆ పాప విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ కృప ఉంది కాబట్టి నేను పాపంలోకి తప్పులోకి
వెళ్ళలేదు. యాక్చువల్గా బైబుల్ చెప్పే సత్యం ఏంటంటే అందరూ త్రోవ తప్పినోళ్ళే, అందరూ పాపం చేసినోళ్ళే, కానీ నా తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు ఆ పాపం జోలికి పోనీయకుండా దేవుడు నన్ను కాపాడాడు, ప్రభువా నీకు స్తోత్రం. ముందు యాటిట్యూడ్, పక్కనోడిని కరెక్ట్ చేసే ముందు మనకు యాటిట్యూడ్ రావాలా, పక్కనోళ్ళు తప్పు చూపించే ముందు మనకు యాటిట్యూడ్ రావాలా. సహోదరులలో ఉన్న ప్రాబ్లమ్ని మనం ఆలోచించేటప్పుడు ముందు మనకి మనకు గుర్తు రావాల్సింది అది. నా లైఫ్లో తెలిసిన గొప్ప ఎగ్జాంపుల్ అండి, ఇంతకుముందు చర్చ్ స్టార్ట్ చేయకముందు ఏజీ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఒక టైంలో ఒక అనాథ పిల్లల విషయంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. వాడు అదే అభిషేకం ఆయనలాగా భరించి సహించుకుని సైతాను నీ సహోదరుడి మీద ఎన్ని మాటలు చెబుతున్నా, వాడు చేసినా సైతాను చేసినా నువ్వు నేను యేసు ప్రభువులాగా సహించుకుని సైతానుగాడు కుయుక్తుల్ని జయించగలిగే శక్తి, అవమానాల్ని నిందల్ని చివరికి సిలువని సైతం భరించి, ఎందుకు మనకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువుని చూస్తే వచ్చింది. అరే నేను చచ్చిపోయిన ప్రాబ్లం లేదు, ఏ ఆత్మ అయితే యేసు ప్రభుని తిరిగి లేపిందో అదే ఆత్మ నా మీద ఉన్నాడు, నేను సహించుకుని భరించుకోవడం వల్ల ఒకవేళ నేను చచ్చిపోవాల్సి వస్తే, నేను చచ్చిపోవాల్సి వస్తే నా కుటుంబం అన్యం అయిపోదు, దేవుడు అనాథలుగా విడిచిపెట్టడు. నేను చచ్చిపోవాల్సి వస్తే నా జీవితం అయిపోదు, నేను మరలి పునరుద్ధానుణ్ణి అవుతా. ఈసారి ఎవరితో ఉంటావు పునరుద్ధానుండి అయితే? ఏసీతో ఉంటా, నాకు వచ్చే నష్టమేమి లేదు. ఒకవేళ అవతలడు హింస ఎక్కువైపోయి నేను చచ్చిపోతే ఇంతకంటే మంచి దేశంలోనే, ఇంతకంటే మంచి స్థానంలోనే ఉంటా, కానీ నాకు ఎంతకంటే నాకు పోయేదేమీ లేదు, కాబట్టి నేను భరిస్తా. భరించటం నాకు లాభం. ఒకవేళ ఆ భరించటంలో నేను చచ్చిపోవాల్సి వస్తే, ఇప్పుడు నా ప్రియుడికి నేను దూరంగా ఉన్నాను, నేను చచ్చిపోతే నా ప్రియుడి దగ్గరికి నేను వెళ్ళిపోతా, నాకు అది లాభం. అది నిరీక్షణ అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో వేరుగుంటుంది. శక్తి అంటే అవతలడు పడిపోవడము, యువతలోడు ఎగిరిపోవడము, జనాలు నోరు మూసుకు బలప్రదర్శన చేసే శక్తి దేవుడిది కాదు. దేవుడు బలప్రదర్శన చేస్తే ఏమవుద్ది? బలప్రదర్శన చేయాల్సిన అవసరంలా, ఆయన నోటి నుంచి వచ్చి ఊపిరికి అల్లాడిపోతారు జనాలు. ఆయన బలం చూపించే, బలం చూపించడానికి ఏముంది? వెలుగు కలుగు, సృష్టిని నోటితో చేసిన ఆయన, నోటి మాటతో, చెయ్యి కూడా ఉపయోగించలే, నోటి మాటతో సృష్టి చేసినాడు. ఆయన బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు మనుషుల దగ్గర, ఆయన బలం ఇంకో రకంగా చూపించాడు. పక్కన వాళ్ళని సరిచేయడంలో దేవుని శక్తి చేత నింపబడి ఉండాలి. పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు చివరి దినాల్లో ఎక్కువ మంది ఉంటారు. ప్రార్థన చేస్తా, పక్క నుండి సహించలేకపోతే పైకి భక్తి కలిగి దాని శక్తిని చూడనుడు. యేసు ప్రభు శక్తి సిలువలో ఉంది. యేసు ప్రభు శక్తి ఏంటి? పునరుద్ధాన శక్తి. అది ఎప్పుడు ఉంటుంది? మరణం తర్వాతే కనిపిస్తుంది. యేసు ప్రభు శక్తిని మనం చూడాలా? చచ్చిపోవడానికి సిద్ధపడండి. అందుకే ఏసేమన్నాడు తెలుసా? నన్ను వెంబడించాలా, సిలువును ఎత్తుకుని రా అన్నాడు. నిన్ను ఉపేక్షించుకో, చచ్చిపో, చచ్చిపోతే కానీ నా శక్తి నువ్వు చూడలేవు. ఈ లోకపరంగా మన వ్యక్తిగతంగా మనకు మనం చచ్చిపోవాలా. చావందే దేవుని శక్తిని చూడలేము. ఆయన పునరుద్ధాన శక్తి. పునరుద్ధాన శక్తి అంటే మరణం తర్వాత ఉండేది. మరణం లేకుండా పునరుద్ధానికి అసలు అర్థమే లేదు. పునరుద్ధానం అంటేనే చచ్చిపోయిందని తిరిగి లేపడం, పునరుద్ధరించడం, రిజరెక్ట్ చేయడం. రీ అంటే తిరిగి, ఫిల్ అంటే నింపడం, రీఫిల్ అంటే తిరిగి నింపడం. రీఫిల్ మొదట వాడరు, ఖాళీ అయిపోయిన తర్వాత వాడతారు. ఒకప్పుడు నిండుగుండి ఖాళీ అయిపోతే రీఫిల్ అంటారు, కానీ ఫస్ట్ టైమే రీఫిల్ అంటారు. ఫస్ట్ టైం రీఫిల్ అంటే నేను తప్పుకు వాడుతున్నాను అని. రిజరెక్ట్ అంటే, పునరుద్ధానం అంటే ముందు మనం ఏదో ఉద్ధరించాము లేక చచ్చిపోయాము, దేవుడు మనల్ని తిరిగి మనల్ని పునరుద్ధిస్తున్నాడు. పునరుద్ధాన శక్తిని చూడాలంటే మనం ముందు చచ్చిపోవాలా.
పక్కన వాళ్ళతో డీల్ చేసేటప్పుడు సరి చేస్తున్నాము అన్న కాన్సెప్ట్ వరకే తీసుకోవద్దు. ఎలా సరి చేస్తున్నాము, వాక్యానుసారంగా చేస్తున్నామా లేదా చూసుకోవాలి. దేవుని సేవ, దేవుని పని నిర్లక్ష్యంగా చేస్తే శాపగ్రస్తులు అవుతాం. మూడోది ఉంటుంది, సహాయం చేస్తాం. నేను చెప్పాను కదా, ఒకసారి పర్చూరు దగ్గర మాచవరం అని ఒక ఊరుంది, అక్కడ చర్చిలో మెసేజ్ చెప్పడానికి వెళ్ళాం. ఫ్యాన్ మీద డిజైన్ భలే ఉందనుకున్నా, మధ్యలో కరెంటు పోయింది, ఫ్యాన్ ఆగింది. మూడు రెక్కల మీద మూడు పేర్లు ఉన్నాయి, ముగ్గురు కలిసి డబ్బులు ఇచ్చారంట ఫ్యాన్కి. మూడు రెక్కల మీద మూడు పేర్లు, డిజైన్ భలే ఉంది అనుకున్నాను, కరెంటు పోయింది, ఫ్యాన్ ఆగింది, మూడు రెక్కల మీద మూడు పేర్లు. చూపించుకోవడానికి సేవ చేస్తే దేవునికి అవ్వదు, అది లెక్క కాదు. అసలు మా చీరాల చర్చిలో కిటికీకి మెష్ ఉంటుంది ఇనపది, ఇనప మెష్ డిజైన్లో ఇనప వాటిలతో పేరు ఉంటుంది, ఎవరు ఇచ్చారు డబ్బులు, ఏది చెదిరి. అట్లా కాంపౌండ్ వాళ్ళు ఒక్కొక్క ఇట్లా ఆర్చిల్ 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 బ్లాక్, ఒక్కొక్క బ్లాక్ ఒక డబ్బులు ఇచ్చాడంట. ప్రతి బ్లాక్ మీద ఒక రాయి, దాని మీద ఎవడు ఇచ్చాడు పేరు. అది పెద్ద స్థలం, ఒక 40-50 ఎకరాలు ఉంటుంది. దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎన్ని ఉంటాయి చూడండి, అది మొత్తం రాళ్లే, ఒక్కొక్కటి పేరు ఒక్కొక్కటి పేరు ఒక్కొక్కటి పేరు ఒక్కొక్కటి పేరు. కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు అన్నాడు దేవుడు, తెలియకూడదు అన్నాడు కదా. మనం ఇస్తాం, ఇచ్చేది మనకు ఆ ఫీల్ రావాలి. ఆ ఫీల్ ఊరికినాడ నుంచి వచ్చింది, జనాలు ఇస్తే కదా వచ్చేది. ఇచ్చిన దాని గురించి ఎక్కడో మనకు తెలియకుండా చెప్పేసుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మీరు ఒకటి చేయగలిగితే రెగ్యులర్గా ఒక ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంటే 40 దాటిన దగ్గర నుంచి అశ్విని ఏం చేస్తుంది అంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైలు అన్ని టెస్టులు చేస్తుంది. నాకు ఏజ్ పెద్దది అయిపోతుంది, తిరుగుతున్నావు నువ్వు చెక్ చేసుకొని, మంచిదే అనిపించింది. అట్లా నెలకోసారి ఒక చిన్న మనం స్పిరిచువల్ చెకప్ చేసుకోవచ్చు. ఏంటి అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదివి అలా ఉంటున్నానా లేదా, అది భయంకరమైన స్పిరిచువల్ చెకప్. అది కొండ మీద ప్రసంగం ఉంది కదా, ఆ సూపర్ అది దాంతో పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకుని దీని ప్రకారం ఉంటున్నానా లేదా, ఎక్కడని తప్పిపోతున్నానా. ఇదొకటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1, ప్రేమ ఎట్టుంటుందో ప్రేమకు ఉండే లక్షణాలు ఉంటాయి, ఆ ప్రకారం నేను ఉన్నానా లేదా. స్పిరిచువల్ టెస్ట్ చేసుకుని దానికి కావాల్సిన వాక్యానుసారమైన మందులు వేసుకుంటే శరీరము ఎంత మందులు వేసుకున్నా ఏదో ఒకరోజు నాశనం అయిపోద్ది. వాక్యానుసారమైన మందులు వేసుకుంటే మాత్రం నిత్యత్వంలో కూడా మనం అట్లానే ఆరోగ్యంగా కొనసాగుతాం. అట్లాంటి స్పిరిచువల్ చెకప్ చేసుకోవడం మంచిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 వచనం నుంచి 5వ వచనం దాకా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే అర్థం ఏంటి? నేను ఆత్మీయంగా దీనుణ్ణి అని గ్రహించగలిగిన వాడు ధన్యుడు. విశ్వాసుల్లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, విశ్వాసుల్లో ప్రాముఖ్యంగా మాలాంటి సేవకుల్లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, కొంతకాలానికి తెలియకుండా స్వనీతి పెరిగిపోద్ది, ఆత్మీయ గర్వం వచ్చేస్తుంది. అంటే బ్రదర్ భలే చెప్పారు వాక్యం, భలే చెప్పారు తెలియకుండా నాకే నేను బా ఆత్మీయ గర్వం వచ్చేస్తుంది, నేను చెప్పేది కరెక్టు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, నేను చెప్పేది ఎవడన్నా వినకపోతే చేయకపోతే ఈడేంది ఇట్లా చేస్తున్నాడు అని లోపల నా కోపం వచ్చేస్తుంది. దాన్ని స్వనీతి అంటారు. ఎవడు పాపానికి వాడే పరిహారం చెల్లించాలా, కొడుకులు పార్టీలకు వెళ్తుంటే ఆపలేదు, తప్పురా అని చెప్పి వాడికి బోధించలేదు, పని వాడితో తీసుకొచ్చి మోకళ్ళు వేయించలేదు, వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా పాపం చేశారేమో అని చెప్పి ఈయనే బలిచ్చాడు. ఏంటది అంటే, నేను బలిస్తే
నా కొడుకుల పాపాలు కూడా పోతాయి అన్న ఫీలింగ్. మా నాన్న ప్రార్థన చేస్తే నాకు దేవుడు నాకు అవకాశం ఇస్తాడేమో, కానీ నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తేనే నన్ను క్షమిస్తాడు. మా నాన్న ప్రార్థన చేస్తే, మా అమ్మ ప్రార్థన చేస్తే రక్షింపబడటానికి మార్గాలు తెరుస్తాడేమో, కానీ నేను యేసు ప్రభుని స్వరక్షకుడిగా నేను ఒప్పుకుంటేనే నేను రక్షణలోకి వస్తా. ఎవరిది? వాళ్ళకే. ఎందుకు? యోబుకున్న క్యారెక్టర్ అట్లాంటిది, సూపర్ క్యారెక్టర్. దేవుడిచ్చాడు టెస్ట్ మనం, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయని. ఇన్ని మంచి లక్షణాలు ఉంటే ఉండే పెద్ద డేంజర్ ఏంటో తెలుసా? నేను కరెక్ట్ అన్న ఫీలింగ్, నేను కరెక్ట్ అన్న ఫీలింగ్. అందుకే ఆయన మొట్టమొదటి మాట ఏమంటో తెలుసా? ఆత్మీయంగా మీరు దీనులు అని గుర్తించగలిగితే మీరు ధన్యులు అన్నాడు. ఆత్మీయత విషయంలో నేను దీనుణ్ణి, నేను గొప్పవాణ్ణి కాదు. ఎన్ని సంవత్సరాలు మినిస్ట్రీ చేసినా, ఎంతమంది స్వస్థపడినా, ఎన్ని గొప్ప వాక్యాలు చెప్పినా, ప్రభా ఆత్మ విషయంలో నేను దీనుణ్ణి అని నాకు కంటిన్యూస్గా నాకు మైండ్లో ఉండాలా. పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆత్మ విషయంలో నేను దీనుణ్ణి కాలేదనుకోండి, మీరు యోబు విషయంలో అదే అవుతుంది. ఎందుకు ఇస్తాడు పరీక్షకి సైతాన్ దగ్గర? డిసిప్లిన్ చేసేటప్పుడే దేవుడు పరీక్షకు అప్పచెప్తాడు. డిసిప్లిన్ చేయడానికే. వాళ్ళు ఎక్కడన్నా పార్టీకి వెళ్ళారా అని చెప్పి పార్టీలో ఉన్న పాపం చేశారని ఈయన బలర్పించేవాడు. 10:13 ఏమన్నాడు? నీకు ఈ ఆలోచన నీ మైండ్లో ఉందని నాకు ముందే తెలుసు అన్నాడు. ఎవరిని? దేవుడు హృదయాన్ని గ్రహించగలిగినోడు ఎవరు? ఏ మానవుడు కవుద్ది? నేను ఎంత నీతిమంతుడైనా నా నీతి క్రియలు దేవునికి మురిగ్గొట్లే. నేను ఎంత గొప్ప పరిచర్య చేసినా ఆయన కృప వల్లే, కానీ ఆయన హీరో నేను ఎప్పటికీ జీరోనే. 60% పరిచర్య నేను చేస్తే రవిగాడు 0, యేసు ప్రభు 60. 80% చేస్తే రవిగాడు 0, 80 దేవుడు. 100% చేస్తే రవిగాడు 0, 100 దేవుడు. 0+100 వస్తుంది. 0+80 వస్తుంది. 80 నా అకౌంట్లో కనిపిస్తుంది, కానీ నా అకౌంట్లో నేను వేసింది పైసా కాదు. వేసిన 80 ఎవరు వేశారు? దేవుడు వేశాడు. వేసుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను ఎంత గొప్ప పరిచర్య జరిగినా, ఎంతమంది దేవుణ్ణి నిలబడి దేవుని దగ్గరికి వస్తున్నా, ఆత్మ విషయంలో మాత్రం నేను దీనుణ్ణి అని నేను గుర్తించాలా. నేను చేసే సహాయం నా ఆత్మీయతని విషయంలో నేను గర్వపడేటట్టు చేసిందనుకోండి, అది పొరపాటు చేసినట్టు. అది పొరపాటు చేసి ఇన్ని అనాధశ్రయాలు ఇంత ఇంత మినిస్ట్రీ చేస్తున్నాను బ్రదర్ అన్నాను అనుకోండి, ఇంకా మన పని అయిపోయినట్టే. పర్లేదు నాన్న, పర్లేదు పర్లేదు, మీరు ఆలోచించండి. అది అనేమంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు. ఆ రెండు ఏరియాలు దేవుడు, ఆత్మీయ గర్వం, స్వనీతి. యోబు గారి దగ్గర ఉంటే దేవుడు చేసిన పని ఏంటి అంటే ఆ రెండిట్లో సరి చేశాడు. 40వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవుడితో వ్యాజ్యం ఆడేవాడు ఇప్పుడు మాట్లాడమన్నాడు. దేవుడు మాట్లాడమంటే, ప్రభా నేను బుద్ధిహీనుణ్ణి, ఒకసారి నోరు తెరిచాను, నా నోటి మీద చెయ్యి వేసుకుంటున్నాను నేను అని, నేను నీచుణ్ణి అని యోబు గ్రహించిన తర్వాత మళ్ళీ దీవెన వెనక్కిచ్చాడు, సరి చేశాడు. అది మినిస్ట్రీ చేసే మాలో కావచ్చు, దేవుణ్ణిలో ఎక్కువ కాలం విశ్వాస జీవితాన్ని జీవించేవాళ్ళు, నమ్మకంగా దేవునితో ఉండేవాళ్ళు చెక్ చేసుకోవాల్సిన ఏరియా ఇది. ఆత్మ విషయంలో నేను దీనుణ్ణా? నా ఆత్మీయత విషయంలో నేను ఎలా ఫీల్ అవుతున్నాను? ఆత్మీయత లేని వాళ్ళ ముందు నా ప్రవర్తన ఎలా ఉంటుంది? సహాయం చేస్తుండొచ్చు, అవతలడికి డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తుండొచ్చు, ఆరోగ్యం లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుండొచ్చు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం చేస్తుండొచ్చు. కానీ వాళ్ళు ఆత్మీయులు కానప్పుడు, ఆత్మలో లేనప్పుడు నువ్వు ఆత్మీయుడుగా నువ్వు కరెక్ట్గానే జీవిస్తుండొచ్చు, కానీ వాళ్ళ ముందు మన ప్రవర్తన ఎట్లుంది? ఆత్మీయులుగా ఆత్మ విషయంలో దీనత్వం కనిపిస్తుందా? ధన్యుడివి.
ఆత్మ విషయంలో దీనత్వం కనిపించలేదు అనుకోండి, మనం చేసే సహాయం అంతా వ్యర్థమైపోద్ది. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి రెండు చూసి ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన మత్తయి సువార్త 23 అధ్యాయం, మత్తయి సువార్త 23 అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండమ్మా. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు, కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. ఏమంటున్నాడండి? చెప్పుదురే గాని వారు చేయరంట. 5వ వచనంలోకి రండి, 5, 6, 7. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులను పిలువబడుటయు కోరుదురు. ఇది ఎవరు లక్షణం? ఎవరు లక్షణం? పరిసయ్యుల లక్షణం. నిన్న పెళ్లికి వెళ్ళా, పెళ్లి ఇంకా పూర్తికి స్టార్టే కాల, ఒక ఆయన వచ్చి, బ్రదర్ ఇక్కడ రెవరెన్స్ ఎక్కడ కూర్చుంటారని అడిగాడు నన్ను. ఎక్కడో చోట కూర్చోవచ్చుగా, మా రెవరెన్స్కి ఏమైనా స్పెషల్ ప్లేస్ ఉందా? లేకపోతే గుర్తించాల్సిన అవసరం ఏంది? దేవుడు కృప ఉంటే నోరు తెరిచి మాట్లాడుతున్నా, ఆయన లేకపోతే నా బ్రతికేందో నాకు తెలుసు. నన్ను ఇంకోటి గుర్తించాల్సిన దేవుడు గుర్తిచ్చాడు చాలుగా, ఎదవన్నా ఒకటి తీసుకొచ్చి కృప చూపించి నుంచే పెడతామంటే ఎంత గుర్తింపు అది? ఎంతమంది ఇన్నడాడు చేశాడంటే ఎంత గుర్తింపు? ఎవడు కొందా దేవుడు గుర్తించాడు, అది చాలు కదా. ఇంకెవడో గుర్తించాల్సిన అవసరం ఏముంది మనల్ని? ఆయన వచ్చి అడుగుతున్నాడు, పెద్ద ఆయన, పాస్టర్ జోసెఫ్ ఇక్కడ రెవరెన్స్ ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ స్పెషల్ ప్లేస్ ఉందా? నాకు తెలియదండి అడగమంటే వాళ్ళని వెళ్ళి అడిగేస్తున్నాడు, రెవరెన్స్కి ఏమైనా స్పెషల్ ప్లేస్ ఉందా అని. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ తమ రక్షరేఖలు వెడల్పు చేసుకుంటారంట, చెంగులు పెద్దవి చేస్తారంట, విందుల్లో అగ్రస్థానాలు స్పెషల్ ప్లేసు, వీళ్ళకి స్పెషల్ భోజనాలు, సమాజ మందిరంలో అగ్రపీఠం, సంత వీధుల్లో వందనాములు, మనుషుల చేత బోధకులని పిలిపించుకుంటాను కోరుకుంటారు. నేను రెవరెండ్ కాదురా బాబు అంటే ఆ పేరు లేకపోతే గుర్తించరు సార్ అని చెబుతున్న వినకుండా వేస్తున్నారు పేర్లు కొన్ని చోట్ల. నేను కాదు రెవరెండు, దేవుడు చూపించిన కృపని నేను రుచి చూసిన దాన్ని పంచుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నం అంతే. నేను రెవరెండ్ రెవరెండ్ అంటే అర్థం ఏంటంటే పూజకు అర్హుడు, పూజింపడానికి యోగ్యుడు, వన్ హూ కెన్ బి రివర్వ్డ్ అని. నేను కాదు, నేను ఇంకా కొన్ని విషయాలు జయించాలా, నేను కాదు. దేవుడు నేర్పించి నీ చెబుతున్న అంతవరకే అనేమంటున్నాడు. 23, 24 చదవండమ్మా, 23 నుంచి 28 చదవండి, ముగించేద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. చికెన్ మొక్క ఎంత కనిపిస్తుంది కానీ జీలకర్ర ఎంత కనిపిస్తుంది కూరలో? ఆటిల్లో దశం బాగా వేస్తారు, బాగానే ఉంది. కానీ ఏమంటున్నాడమ్మా, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండు. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. నాకు తెలిసి యేసు ప్రభు కోపంగా మాట్లాడింది తెలుతా, నేను పాపులతో మాట్లాడలా, పాపం చేసిన వాళ్ళు అన్యులతో దేవుడు అట్లా మాట్లాడలా. సమరస్త్రి 5 గురిని పెళ్లి చేసుకుని ఇంకొకటి ఊడుతూ ఉంటుంటే ఆమెతో ప్రేమగా మాట్లాడినాడు, వీళ్ళతో మాత్రం కఠినంగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఇంకెవరితో కఠినంగా మాట్లాడలా? మనం చర్చి బయట ఉన్న అన్యులు చూసి, తాగుబోతులు చూసి మనం వాడు అనుకుంటామేమో, కానీ వాడితో దేవుడు ప్రేమగానే ఉంటాడు.
దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మనం జీవిస్తా మన జీవితం సరిగ్గా లేకపోతే మాత్రం దేవుడు మనల్ని గద్దిస్తాడు. సంపూర్ణంగా కమిట్మెంట్ దేవుడికి ఇవ్వాల. కళ్ళు మూసుకుందామండి. దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం దేవుడు వాక్యం మనల్ని గద్దించే దాన్ని బట్టి